హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిల్లు. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్దీ కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మనము కేక్ అంటే మైదా మరియు షుగర్తో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా నేను రాగిపిండి మరియు బెల్లంతో ఈ కేక్ని ప్రిపేర్ చేశాను. రాగిపిండిలో ఎక్కువగా కాల్షియం ఉంటుందండి. కాల్షియం మన బోన్స్కి ఎంతో అవసరం కదా. మరి టేస్టీగా, హెల్దీగా, చాలా సాఫ్ట్గా ఈ రాగిపిండి బెల్లంతో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నేను రాగిపిండి కేక్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టించుకున్నాను. 1 కప్ రాగిపిండికి 1 కప్ బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా మనం బెల్లం నీళ్ళని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్నటువంటి 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. బెల్లం ఇలా కరగదు అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఎగిన పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకు బెల్లం వాటర్ రెడీ అయిపోతాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఈ మిక్సింగ్ బౌల్లో 1 ఎగ్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో 1/2 కప్ పెరుగును కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని వడపోసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్గులో ఈ బెల్లం వాటర్ కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్ రాగిపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ రాగిపిండిని మనం బయట మార్కెట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. బెల్లం ప్లేస్లో హనీని కూడా యూజ్ చేసుకోవచ్చండి. హనీ కూడా ఈ కేక్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎగ్ బదులు పెరుగును యూజ్ చేసినట్లయితే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలను యాడ్ చేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. పాలు మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం 1/2 కప్ వరకు పాలను యూజ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసేసాను. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని దీనికి ముందుగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. కేక్ టిన్ లేని వాళ్ళు నార్మల్ అల్యూమినియం గిన్నెలో కూడా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా సెట్ చేసుకుని దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో దానిని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండేటటువంటి ఒక గిన్నెను పెట్టుకున్నాను. దీని లోపల స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీనిని ఫ్రీ హీట్ చేసుకుందాము. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నటువంటి కేక్ టిన్ ఉంది కదా, దీనిని ఈ గిన్నెలోకి సెట్ చేసుకోవాలి. పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 25-30 మినిట్స్ వరకు దీనిని బేక్ చేసామంటే మన కేక్ రెడీ అయిపోతుంది. 25 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. టూత్పిక్తో కానీ షాక్తో కానీ ఇలా కుచ్చి చూసామంటే ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే మన కేక్ రెడీ అయిపోయినట్లే. కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని బయటకు తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. కేక్ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీనిని అంచులలో ఒకసారి స్క్రాప్ చేద్దాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా బోర్లించి 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసామంటే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది. వెనక ఉన్నటువంటి బటర్ పేపర్ని ఇప్పుడు మనం రిమూవ్ చేసేద్దాము. కేక్స్ ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఈ బటర్ పేపర్స్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కేక్ అనేది అడుగున గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. అంతేనండి, మన ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగిపిండి మరియు బెల్లం కేక్ రెడీ అయిపోయింది. ఈసారి పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా రాగిపిండితో కేక్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్. మీ ప్రశాంతి.